ఏది మాట్లాడని అనకు చూసుకొని మాట్లాడు. అవతలలో మాట్లాడిన అబద్ధమైతే నువ్వు ఖండించు, నిజమైతే సమర్థించుకుంటే దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడు. ఇది వ్యవస్థ. హిందూ సాంప్రదాయం ఓ సాంప్రదాయం ఉంది, నీకు కానీ నాకు కానీ. నువ్వు బ్రాహ్మణుడు అనుకో, నువ్వు నాన్ మీద తినకూడదు, నువ్వు రోడ్డు మీద తినుకుని వెళ్తావా, ఎక్కడ తింటావు? ఈ వ్యవస్థలోనూ దానికి జరిగింది. సరే జరిగిందని సమర్థించుకొని నువ్వు సమర్థించుక అంటే ఎందుకు బాధపడ్డం? ఎందుకు ఊరికి ఏంటిది సా? అది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూశారు. ఇలాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరమా? ఈ వ్యక్తి వల్ల రాజకీయాలు ఉంటే మంచిదా? ఈ వ్యక్తితో రాజకీయంగా మనం ముందుకెళ్తే మనం మనుగడ ఉంటుందా? ఇలాంటి వాళ్ళతో మనం ఏం ముందుకెళ్తాం? అప్పుడు మంచి లేకపోతే మనదే లేకుండా ఆడని ఈడని చెప్పులు చూపెట్టి చెప్పులు నా చెప్పులు లేవా? నాకు చూపెడితే నువ్వు చూపెడితే రేపు కరెక్ట్? అది మేమైనా చిన్నోడిని దెబ్బలు తప్పురా, అదే తిడతాము తిడతాము మేము. ఎవడైనా ఆడ పని చేస్తే అది తప్పు కాదు చెప్పండి. ఎవడైతే పేషెంట్స్ పోతే తిరగడం నేను చూస్తున్నాను మాట్లాడితే. ఏవో చంద్రబాబు నాయుడు నేను చెప్తాడండి, అటుంటో మాట్లాడతా ఇటుంటో మాట్లాడతా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏముంది ఓసరవిల్లు కంటే? ఇంకా నువ్వు సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే, ఓసరవిల్లే సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. కుడి పక్కుంటూ మాట్లాడితే ఎడం పక్కుంటూ మాట్లాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏఎల్సీగానే ఒక ఎలక్షన్కి ఒక మాట మాట్లాడిందాన్ని, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ మాట మీద నిలబడిన పరిస్థితి చెప్పండి. ఏకంగా రాజకీయంగా ఆయన మొదటి నుంచి మొదట ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక ఏఎల్సీలో ఒక మాట మాట్లాడి ఉన్నాడా చెప్పండి? నేను ఒప్పుకుంటాను. సరే, ఒకరికి ఒక అదృష్టం, ఒకరికి ఒక తలరాత దేవుడు వచ్చి రాసి పెడతాడు. రాసి పెట్టినప్పుడు అవి జరుగుతుంటాయి. ఉండాలి దానికి, ఇగో ఇతను దీనికి ప్రతిరూపంగా ఆయన ఉండాలి. ఒక మాట మీద ఉంటే మాట మీద నిలబడతాడు ఉండాలి. లేదు ఇతను ఒక లౌకికవాదం అంటే లౌకికవాదం ఉండాలని ఉండాలి. లేదు ఒక సమైక్యతకి ఒక చైర్మన్ అంటే సమైక్యతకి ఒక చైర్మన్ లాగా ఉండాలి. లేదు ఒక సంక్షేమానికి మార్పు పేరు అంటే ఒక మార్పు పేరులాగా ఉండాలి. లేదు అభివృద్ధి చైర్మన్ అంటే ఆ చైర్మన్ లాగా ఉండాలి. ఇతను ఉన్నాడు దేనికి ఉన్నాడు? అవినీతికి ఒక చైర్మన్ లాగా ఉన్నాడు, దోపిడీకి ఒక చైర్మన్ లాగా ఉన్నాడు, దొంగదానికి ఒక చైర్మన్ లాగా ఉన్నాడు. దేనికి ఉన్నాడు చెప్పు? అతను పట్టుకొని మీరు వచ్చిన క్వశ్చన్ వేయడం, నేను మీకు సమాధానం చెప్పడం మా కర్మకి. నేను మా ఎంపీని సమర్థించుకున్నాను, అలాగని రాజధాని రైతుల పేరుని ముసుగులో వస్తుంది తెలుగుదేశం వాళ్ళని సమర్థించడం నేను అని అది అన్ను వేసింది. నేను చూసింది ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారో అట్నుంచి వచ్చాయి వాటర్ బాటిళ్ళు, అట్నుంచి వచ్చాయి రాళ్ళు, అట్నుంచి వచ్చాయి కొళ్ళు నీరుతో వచ్చిన బాటిళ్ళు, అట్నుంచి వచ్చాయి. ఎందుకున్నా వెళ్తారా? ఎందుకున్నా చెప్పండి. టీవీలో కిప్లింగ్ ఉన్న చుమ్మంటారా చెప్పండి? కానీ అది కాదు కదా, అట్నుంచి రావడం అది తప్పు. అది దాన్ని ఎవడనే మీరు తప్పు అని నాలుగు ఎవడని ధైర్యంగా చెప్పాడా ఈ రాష్ట్రంలో? అది చేస్తే తప్పని ఇది నాకు అర్థం అవ్వట్లే. వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో? ఎక్కడ మన నా దగ్గర ఉండి నా దగ్గర పని చుమ్మెడతా? నువ్వు నీ ఇద్దరు డిబేట్స్ ఉందా? నా నిజంనా? ప్లీజ్ చుమ్మెడతాను. ఏం మాట్లాడవి ఇటువైపు నుంచి అటు మేసాలు తిప్పడం మా మనుషులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాయిస్తున్నాడు వచ్చి ఆ గుంపులో ఇస్తున్నాడు, మా వాడు ఎక్కడికి వెళ్ళి మా పార్టీ వాడు వెళ్ళి ఇస్తాడా? ఎంపీ గారి మనుషులు ఇస్తాడా? లేదు వాటర్ బాటిల్ ఇస్తాడు మా ఎంపీ గారి మనుషులు ఇస్తాడు అటు నుంచి కుళ్ళు నీరు ఇస్తున్నాడు? ఏం మాట్లాడేవి? అది తెలుగుదేశం పార్టీ పాదయాత్ర. అది ఆలయం రైతులు దోపిడీదారులు పాదయాత్ర ఉన్నారందరూ. రైతు అంటే పండిస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు, ఈ దేశానికి వచ్చి అన్నం పెట్టేవాడు రైతు. ఈ రాష్ట్రం చెప్తారు మీరు. ఓకేనా? డన్, థ్యాంక్ యూ. ఇగో ఒకటి వరద ఉంచుకో, ఏది మాట్లాడిన వెనక్కి చూసుకొని మాట్లాడు. అవతలలో మాట్లాడిన అబద్ధమైతే నువ్వు ఖండించు, నిజమైతే సమర్థించుకుంటే దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడు. ఇది వ్యవస్థ. హిందూ సాంప్రదాయం ఓ సాంప్రదాయం ఉంది, నీకు కానీ నాకు కానీ. నువ్వు బ్రాహ్మణుడు అనుకో, నువ్వు నాన్ మీద తినకూడదు, నువ్వు రోడ్డు మీద తినుకుని వెళ్తావా, ఎక్కడ తింటావు? ఈ వ్యవస్థలోనూ
దానికి జరిగింది. సరే జరిగిందని సమర్థించుకోండి. నువ్వు సమర్థించు అంటే ఎందుకు బాధపడ్డం? ఎందుకు ఊరికి ఏంటి ఏంటిది సా? అది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూశారు. ఇలాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరమా? ఈ వ్యక్తి వల్ల రాజకీయాలు ఉంటే మంచిదా? ఈ వ్యక్తితో రాజకీయంగా మనం ముందుకెళ్తే మనం మనుగడ ఉంటుందా? ఇలాంటి వాళ్ళతో మనం ఏం ముందుకెళ్తాం? అప్పుడు మంచి లేకపోతే మంచి లేకుండా ఆడని ఈడని చెప్పులు చూపెట్టి చెప్పులు నా చెప్పులు లేవా? నాకు చూపెడితే నువ్వు చూపెడితే రేపు కరెక్ట్? అది మేమైనా చిన్నోడిని తప్పడం తప్పురా, తిడతాం మేము. ఎవడైనా ఆడ పని చేస్తే అది తప్పు కాదు, చెప్పండి. ఎవడైతే పేషెన్స్ బాధ తిరగడం నేను చూస్తున్నాను మాట్లాడితే. ఏవో చంద్రబాబు నాయుడు నేను చెప్తాడండి, అటుంటో మాట్లాడతాడు ఇటుంటో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏముంది? ఓసరవిల్లి కంటే ఇంకా నువ్వు సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. ఓసరవిల్లి సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. కుడి పక్కుంటూ మాట్లాడతాడు, ఎడం పక్కుంటూ మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పిఎల్సిన ఒక ఎలక్షన్కి ఒక మాట మాట్లాడిందన్ని, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ మాట మీద నిలబడిన పరిస్థితి చెప్పండి. ఏకంగా రాజకీయంగా ఆయన మొదటి నుంచి మొదట ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి ఏ రోజైనా ఒక ఏఎల్సీలో ఒక మాట మాట్లాడి ఉన్నాడా చెప్పండి? నేను ఒప్పుకుంటాను. సరే, ఒకడికి ఒక అదృష్టం, ఒకడికి ఒక తలరాత దేవుడు వచ్చి రాసి పెడతాడు. రాసి పెట్టినప్పుడు అవి జరుగుతుంటాయి. ఉండాలి దానికి ఇగో ఇతను దీన్ని ప్రతిరూపంగా ఆయన ఉండాలి. ఒక మాట మీద ఉంటే మాట మీద నిలబడతాడు ఉండాలి. లేదు ఇతను ఒక లౌకికవాదండి లౌకికవాదం ఉండాలని ఉండాలి. లేదు ఒక సమైక్యతకి ఒక చైర్మన్ అంటే సమైక్యత చైర్మన్ ఉండాలి. లేదు ఒక సంక్షేమానికి మారు పేరంటే ఒక మారు పేరులాగా ఉండాలి. లేదు అభివృద్ధి చైర్మన్ అంటే ఆ చైర్మన్ లాగా ఉండాలి. ఇతను ఉన్నాడు దేనికున్నాడు? అవినీతికి ఒక చైర్మన్ లాగా ఉన్నాడు, దోపిడీకి ఒక చైర్మన్ లాగా ఉన్నాడు, దొంగదానికి ఒక చైర్మన్ లాగా ఉన్నాడు. దేనికున్నాడు చెప్పు? అతను పట్టుకొని మీరు వచ్చిన క్వశ్చన్ వేయడం, నేను మీకు సమాధానం చెప్పడం మా కర్మకి. నేను మా ఎంపీని సమర్థించుకున్నాను. అలాగని రాజధాని రైతుల పేరుని ముసుగులో వస్తుంది తెలుగుదేశం వాళ్ళని సమర్థించడం నేను అని అది అన్ను వేసింది. నేను చూసింది ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారో అట్నుంచి వచ్చాయి వాటర్ బాటిళ్ళు, అట్నుంచి వచ్చాయి రాళ్ళు, అట్నుంచి వచ్చాయి కొళ్ళు నీరుతో వచ్చిన బాటిళ్ళు, అట్నుంచి వచ్చాయి. ఎందుకున్నాయి వెళ్తారా? ఎందుకున్నాయి చెప్పండి? టీవీలో కిప్లింగ్ ఉన్న చుమ్మంటారా చెప్పండి? కానీ అది కాదు కదా, అట్టుంచి రావడం అది తప్పు. అది దాన్ని ఎవడనే మీరు తప్పు అని నాలో ఎవడని ధైర్యంగా చెప్పాడా ఈ రాష్ట్రంలో? అది చేస్తే తప్పని ఇది నాకు అర్థం అవ్వట్లే. వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో? ఎక్కడ మన నా దగ్గర నా దగ్గర పని చుమ్మెడతా? నువ్వు నీ ఇద్దరు డిబేట్స్ ఉందా? నా నిజంనా? ప్లీజ్ చుమ్మెడతాను. ఏం మాట్లాడవి? ఇటువైపు నుంచి అటు మేసాలు తిప్పుడు మా మనుషులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాయిస్ ఉన్నాడు వచ్చి ఆ గుంపులో ఇస్తున్నాడు, మా వాడు ఎక్కడికి వెళ్ళి మా పార్టీ వాడు వెళ్ళి ఇస్తాడు, ఎంపీ గారి మనుషులు ఇస్తాడా? లేదు వాటర్ బాటిల్ ఇస్తాడు మా ఎంపీ గారి మనుషులు ఇస్తాడు అటు నుంచి కుళ్ళు నీరు ఇస్తున్నాడు. ఏం మాట్లాడేవి? అది తెలుగుదేశం పార్టీ పాదయాత్ర. అది ఆలయం రైతులు దోపిడీదారులు పాదయాత్ర ఉన్నారందరూ. రైతు అంటే పండిస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు, ఈ దేశానికి వచ్చి అన్నం పెట్టేవాడు రైతు. ఈ రాష్ట్రం చెప్తారు మీరు. ఓకేనా? డన్, థ్యాంక్ యూ.